నమస్కారం. ఈరోజు మనము ఎటు నాగారం మండలం చిన్నవైన పల్లి దగ్గర ఉన్నటువంటి చింతలమూరి అనేటువంటి ఆదివాసి గూడెంలో మనం ఇక్కడ ఉండడం జరిగింది. మా సోదరుడు మీకు అందరికీ తెలిసి ఇప్పటికీ ఒక 4-5 సార్లు మహేష్ తను ఒక జాబ్ చేస్తూ తన తోటి ఉన్నటువంటి అనేక మంది చిరుద్యోగులను మరి మోటివేషన్ చేస్తూ మనం సంపాదించే దాంట్లో కొంచెమైనా కూడా ఇలాంటి పేదవాళ్లకు సహాయం చేద్దాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అనేక సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమము అదే విధంగా బట్టల పంపిణీ కార్యక్రమము ఇప్పుడు ఈ గూడాలలో మరి ఫారెస్ట్ అధికారులు మనకు లైట్లు కూడా పెట్టుకొని ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో వాళ్ళ పరిస్థితిని మేము చెప్పడంతో గతంలో కూడా ఇదే తాడవాయి మండలంలో మొండాల తోగులో మరి ఈ రకంగా సోలార్ లైట్ ఇప్పించడం జరిగింది. రాత్రి అయిందంటే దట్టమైనటువంటి చీకట్లో ఉండేటువంటి పరిస్థితి ఈ కాస్త అయినా వెలుగునివ్వడం కోసము మరి కంకణం కట్టుకున్నటువంటి మహేష్, మరొక ఈ లైట్ మరి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి మహేష్, అదే విధంగా శ్యామ్ సుందర్ గారు, రాజు వాళ్ళ బృందం ఈరోజు ఈ మన చింతలమూరి గూడానికి ఈ సోలార్ లైట్ ను మనకు డొనేట్ చేయడం జరిగింది. అందరు కూడా చీకటి అయిందంటే మరి నెగలు పెట్టుకోవడము లేదా ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. పిల్లలు కూడా కనీసము ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఊర్లో ఒక ఇంటికి ఇంకో ఇంటికి కూడా చీకటి అయిందంటే సంబంధం ఉన్నటువంటి పరిస్థితి. మనం అందరం ఒక్క అర నిమిషం కరెంటు పోయినా కూడా ఇబ్బంది పడతా ఉంటాం, కానీ వాళ్ళు మొత్తం కరెంటు లేకుండానే ఇబ్బంది పడుతున్నటువంటి దీన్ని మేము వారి దృష్టికి తీసుకోవడంతో మహేష్ అన్న ద్వారా మరొక మహేష్ బృందము ఈరోజు ఇది డొనేట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. వాస్తవానికి చాలా మంది సంపాదిస్తూ ఉంటారు కానీ వృధా ఖర్చు పెడతా ఉంటారు. మన దేశంలోనే ఎంతో మంది వేల కోట్లున్నా కూడా వాళ్ళు కనీసం ఇట్లాంటి పేదరికాన్ని చూసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చెమటోడ్చి కష్టపడి సంపాదించిన దాంట్లో పేదవాళ్లకు ఇట్లా ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేయాలన్నటువంటి వాళ్ళ గొప్ప మనస్తత్వానికి మరొక్కసారి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా మేము చాలా మందిని కూడా అర్జిస్తా ఉన్నాం. మన ఈ ములుగు ఏరియాలో ఒక 50 గుడాలు ఇట్లాంటి కరెంటు లేనటువంటి గుడాలు ఉన్నాయి. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు కరెంటు లైన్ వేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడతా ఉన్నాం. ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉన్నాం, అసెంబ్లీలో గుర్తు చేస్తా ఉన్నాం, పర్సనల్గా మంత్రుల దగ్గరికి అందరి దగ్గరికి చెప్పినప్పుడు కూడా ఇవ్వడం లేదు.